ఓం శాంతి బాబావతకు వతనానికి భోగ్ తీసుకొని చేరుకున్నాను చేరుకోగానే అందరు లక్కేల యొక్క ప్రియ స్మృతులను అందజేశాను అలాగే ప్రత్యేకంగా భోగ్ పెట్టించినటువంటి లక్కేల యొక్క స్మృతిని కూడా అందించాను టీచర్స్ అక్కేల యొక్క స్మృతిని కూడా అందించాను అలా ప్రియ స్మృతులు అందజేయగానే బాబా ఈరోజు వతనంలో చాలా శక్తి స్వరూపమైనటువంటి అనేక దేవీల రూపంలో పిల్లలను ఇమర్జు చేశారు బాబా అన్నారు ప్రత్యేకంగా శక్తుల యొక్క గుంపు వచ్చింది అందుకే బాబా విశేషంగా శక్తుల యొక్క విభిన్న రూపాలను చూస్తూ ఉన్నారు బాబా అన్నారు ఏ విధంగా ఏ దేవి యొక్క రోజు వస్తే ఆ సమయం అనుసారంగా ఆ దేవిని పూజిస్తూ ఉంటారు ఏ విధంగా రేపు గణేష్ చతుర్థి ఉంది మరి అందరూ గణేష్ యొక్క మూర్తిని పెడతారు అలంకరిస్తారు కానీ ఈరోజు బాబా శక్తి స్వరూప దేవీల రూపంలో అక్కేలందరినీ ఇమర్జ్ చేశారు బాబా అన్నారు ఏ విధంగా దేవి శక్తి యొక్క రెండు రూపాలు ఉంటాయి ఒకటేమో ఆశీర్వాదం ఇస్తున్నటువంటి రూపము మరొకటి దాత స్వరూపం యొక్క రూపము ఒక చెయ్యి పైన ఒక చెయ్యి క్రింద కూడా ఉంటుంది బాబా అన్నారు ఈరోజు బాబా విశేషంగా నిమిత్తమైనటువంటి టీచర్స్ అందరినీ వతనంలో ఇమర్జు చేస్తూ ఈ రూపాలను చూపిస్తూ ఉన్నారు అనేక దేవీల రూపాలను ఒక్క దేవి కాదు దుర్గా కాళీ లక్ష్మి సరస్వతి ఈ విధంగా అనేక దేవీల రూపాలను బాబా చూపిస్తూ ఉన్నారు ఎందుకంటే దేవీల యొక్క ప్రత్యేకమైన నవరాత్రులు కూడా సమీపంగా ఉన్నాయి కదా బాబా అన్నారు దేవుల యొక్క విశేషమైన వరదానము స్థితిలోనూ మరియు ఆశీర్వాదం రూపంలోనూ బాబా అన్నారు తండ్రైతే పిల్లలకు అనేక రకాలుగా అనేక రూపాలతో పిల్లలకు ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు కానీ నిమిత్తమైన శక్తులందరూ వచ్చారు నిమిత్తమైన టీచర్స్ వచ్చారు మరి బాబా అన్నారు ఇప్పుడు సమయం పరివర్తనశీలిగా ఉంది సమయం అనుసారంగా ప్రతి శక్తి తన శక్తిని ఉపయోగించాలి అంటే ప్రతి శివశక్తిగా ఉన్న టీచర్స్ వారి శక్తిని ఉపయోగించాలి ప్రపంచంలో ఏది కావాలనుకుంటే వెళ్ళి ఆ శక్తి దేవి ముందు నిలబడతారు ధనం కావాలనుకుంటే లక్ష్మి ఎదుట విద్య కావాలనుకుంటే దేవి ముందు చేయిచాతారు పుస్తకాన్ని పెడతారు కానీ బాబా అన్నారు ఈరోజు బాబా వతనంలో పిల్లలకు అనేక శక్తుల రూపాలను చూపిస్తూ ఉన్నారు బాబా అన్నారు సమయం అనుసారంగా మీరు అక్కేలు మీరు శక్తులు ఇప్పుడు వరదాని ఆశీర్వాదం యొక్క స్థితి యొక్క పాత్రను నిర్వర్తించాలి ఎందుకంటే సమయం అనుసారంగా ఈరోజు ప్రతి ఆత్మ ఏదో ఒకటి తీసుకోవాలనేటువంటి చాత్రకులుగా మీ వద్దకు వస్తుంటారు తీసుకోవాలనే భావన వారిలో ఉంది నాకు ఏదైనా ప్రాప్తించాలి సుఖం లభించాలి శాంతి లభించాలి ప్రేమ లభించాలి అని బాబా అన్నారు ప్రపంచంలో మనుషులకు కోరికలైతే చాలా ఉన్నాయి ఒకవేళ మీరంతా శివశక్తులు కలిసి బాబా అన్నారు ఈ కార్యమును చెయ్యడంలో బాబాకు సహయోగిగా ఉంటే బాబా అన్నారు ఇంకా ఈ కార్యం చాలా త్వరగా సంపన్నంగా సంపూర్ణంగా అవుతుంది బాబా అన్నారు ఇది అంతిమ సమయం ప్రతి ఆత్మకు మనం బాబా పిల్లలకు ఏదో ఒకటి ఇవ్వాలి ఇప్పుడు తీసుకోవాలనే భావన పెట్టుకోకూడదు బాబా అన్నారు తీసుకోవటం అడగటం ఇది బాబా నుండి చేయాలి ఎందుకంటే బాబా అయితే సర్వస్వము ఇచ్చే దాత కదా కానీ మీరు బాబా పిల్లలు నిమిత్తమైన టీచర్స్ అక్కేలు మీరైతే ఇచ్చేటువంటి స్థితి యొక్క భావన ఆశీర్వాదం యొక్క భావన పెట్టుకొని ముందుకు వెళ్ళాలి అలా చేసినప్పుడు బాబా అన్నారు అతి త్వరలో సత్యుగ స్థాపన యొక్క కార్యం సంపన్నమవుతుంది ఆ తర్వాత బాబా ఈ విషయంలో అన్నారు చూడండి బాబా మమ్మ ఎవరి నుండి ఏదీ అడగలేదు దాది కూడా ఎప్పుడు ఎవరిని అడగలేదు ఎల్లప్పుడూ దాతా స్థితిలో ఉంటూ దాదీలు కూడా ఇస్తూ వచ్చారు ఇవ్వడం యొక్క అర్థమేమిటి బాబా ఇల్లు కూడా అలాగే నిండుగా సంపన్నంగా ఉంటూ వచ్చింది అందుకే బాబా అన్నారు ఈరోజు బాబా నలువైపులో ఉన్న పిల్లలకు నలువైపులో ఉన్నటువంటి అక్కేలకు మొత్తం విశ్వం యొక్క అక్కేలను చూస్తూ ఇదే చెప్తున్నారు ఇప్పుడు దాతా స్థితి యొక్క భావనతో ప్రతి ఒక్కరూ ఈ సేవ చెయ్యాలి ఇలా చెప్తూ బాబా విశేషంగా ఈరోజు సద్గురువారం రోజున మనందరికీ ఈ విశేషమైన వరదానం ఇచ్చారు ఆ తర్వాత బాబా సన్ముఖంగా భోగి పెట్టాము బాబాకు కూడా ఈరోజు విశేషంగా అనేక ఆత్మల యొక్క స్మృతిని అందించాం బాబా ఆ ఆత్మలకు ఆ పిల్లలను ప్రత్యేకంగా ఇమర్జ్ చేస్తూ చాలా స్నేహము ప్రియ స్మృతులను అందించారు తర్వాత కొంతమంది సంతోషంతో భోగి పెట్టించేవారు కొందరేమో జన్మ యొక్క భోగి పెట్టించేవారు ఉంటారు బాబా అన్నారు అందరూ మధుబనానికి బాబా ఇంటికి ఏదో ఒక సంకల్పం తీసుకొని వస్తారు బాబా కూడా పిల్లల యొక్క సంకల్పాన్ని పూర్తి చేస్తారు బాబా ఆ తర్వాత చాలా ప్రేమగా భోగ్ని స్వీకరించారు ఇంకా అందరూ నిమిత్తంగా ఉన్న టీచర్స్ అక్కేలకు అన్నేలక్కేలందరికీ నలువైపులా ఉన్నటువంటి పిల్లలకి ఈరోజు విశేషంగా ఎక్కడ కూర్చున్నా సరే మన్మోహిని వనంలో కూర్చున్న మాన సరోవరంలో కూర్చున్న నాలుగు స్థానాల్లోని పిల్లలకు బాబా చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులను అందజేశారు బాబా యొక్క ప్రియ స్మృతులు తీసుకొని క్రిందకు వచ్చాను ఓం శాంతి